నేను ఆదల్ల రెడ్డి గారికి ఒకటే అడుగుతున్నా, మీరు పెళ్లిపీట మీద నుంచి పారిపోయి వేరే పార్టీలకు పోయి గెలిచిన మనిషి మీరు ద్రోహం చేసి అది మీ వ్యక్తిగత విషయం, ఆ పార్టీ వాళ్ళకి మీకు శరం ఉందో లేదో నాకు తెలియ అది నాకు అనవసరం, అయినా ముస్లిం ఓట్లతో గెలిచారు మీరు, గెలిచి ఈ రోజు మీరు ముస్లింలకు ముస్లింలకి తగాదాలు పెట్టేస్తున్నారు. ఆదల ప్రభాకర్ రెడ్డి గారు కొంతమంది చుంటీలతో చెంచాలతో ప్రెస్ మీట్లు పెట్టించి మౌలానా నీ అంతు చూస్తాను నీ తాటు తీస్తాను అని చెప్పారు చెప్పించారు. అది వాళ్ళు చెప్పారని నేను అనుకోవటం లే. ఆదల ప్రభాకర్ రెడ్డి గారే మా ముస్లింల మీద ముస్లింలతో తగాదాలు పెట్టి వాళ్ళు కొట్టుకోవాలా, ఈ నెల్లూ ప్రశాంతంగా ఉండకూడదు అనే ఒక ఉద్దేశంతో ఆదల గారు ఈ పని చేపిస్తున్నారు. నాకేదో బిస్కెట్లు ఇచ్చారంట, నాకు ఏందో ఇది చేశారని ఆ బిస్కెట్లు తీసుకున్న వాడిని ఉంటే ఈరోజు బాడిగుళ్ళలో ఉండను. ఆదల గారు మీ బిస్కెట్లు తినే కుక్కలు ఎవరు ఉంటారు నాకు తెలియదు, అది ఎవరు మీరు ఎంతమందిని సాకుతున్నారో బిస్కెట్లు వేసి కుక్కలకి, బిర్యానీలు ఎంతమంది వేసి మీరు సాకుతున్నారో, ఎవరో మీ దగ్గర వస్తున్నారో అది మాకు తెలియని విషయం. అది ఇంక ఒకటే చెప్తున్నా ఆదల గారు, మీరు ఒక పెద్ద మనిషిగా ఏమైనా ఉంటే ముస్లింలకి న్యాయం చేయండి. మాకు చాలా ప్రామిస్లు చేశారు మీ జగన్ గారు, ఒక్కటి చేయటం లే. మసీద్ మరమ్మతులు కానీ రంజాన్ తొహఫా కానీ, మాకు పెళ్ళిళ్ళకి పదో క్లాస్ ఉండాలంట, ఏ అది ఏమైనా గవర్నమెంట్ ఉద్యోగం? అంటే ముస్లింలకి అణగదొక్కాలని ముస్లింలు బిర్యానీ పొట్లాలకు అమ్ముడు పోతారనే ఒక ఉద్దేశంతో మీరు ముస్లింలు ముస్లింలకి తగాదాలు పెట్టేస్తున్నారు. ఈరోజు మాట్లాడిన వాళ్ళు కూడా నాకు స్నేహితులే, నేను సస్తే వాళ్ళు రావాలా, వాళ్ళు సస్తే మేము పోవాలా, మేమేమి ఎందుకు తగులు వేసుకుంటామా? మీ బిర్యానీలకు అమ్ముడు పోయే వాళ్ళం కాదు ఆదల గారు, మీరు అనుకుంటున్నారేమో. ఇప్పుడు చెప్తుండా ఒకటే ఛాలెంజ్, నా తోలు తీస్తారని మీరు చెప్పించారు, రేపు జెండా వీధిలో కోటమిట్ట షాది బంధువుల దగ్గర కూర్చుంటా, మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే మీరు ఒక్కరే వచ్చి నా తోలు తీసి చూడండి, నేను కూడా ఏందో చూపిస్తా. ఈ నెల్లూరు జిల్లాలో ఎక్కడైనా ఎలక్షన్లో నిలబడండి, మీరు వార్డ్ మెంబర్ కూడా గెలవలేరు. ఎంపీ ఎమ్మెల్యే అనుకుంటారు, వార్డు మెంబర్ కూడా గెలవనివ్వలేదు. ఈసారి ఛాలెంజ్ చేస్తున్నా నేను కూడా, ఒక మత గురువుని స్టేట్కి ఈ డిస్టిక్కి ప్రెసిడెంట్ని నేను, 32 సంవత్సరాలు మత గురువుగా పనిచేసిన వాడిని నేను, నాకు తోల తీస్తారా? అంటే ముస్లింలు అంతే అంత చులకనా నీకు? 307 అని ఒక పెట్టి కేసు ఒకరిని పంపా లోపల, అంటే నీకు అడగకూడదా? ఎవరు దర్శించకూడదా? ఏమైనా మాట్లాడితే ఫేక్ కేసులు పెట్టేస్తారా ముస్లింల మీద? నేను జేఏసీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ని, నేను ఎక్కడైనా ఆ జగన్ కావచ్చు ఇంకొకడు కావచ్చు ఇంకొకడు కావచ్చు ఎవరైనా ముస్లింల మీద ఏమైనా మాట్లాడితే నేను అడుగుతా, ప్రాణాలైనా ఇస్తా ముస్లిం సమాజం కోసం. ఎవరు వస్తారో రమ్మను, ఆదాలకి అడుగుతున్నా, నీకు దమ్ముంటే ఈ చెంచాలు చుంటిల్ని కాకుండా నూరా, ఛాలెంజ్ చేస్తున్నాను, నువ్వు ఎట్ట గెలుస్తావో చూస్తాను ఈసారి ముస్లింల ఓట్లతో. ముస్లిం ఓట్లతో గెలిచి పార్లమెంట్లో పోయి మాకు వ్యతిరేకంగా ఓటేస్తావు నువ్వు, మళ్ళీ మాట్లాడతావు సిగ్గు లేకుండా. తీన్ తలాక్ విషయంలో కావచ్చు, 370 ఆర్టికల్ కావచ్చు, యూసీసీ కావచ్చు, హిజాబ్ కావచ్చు, ప్రతి దాంట్లో మీరు మమ్మల్ని మోసం చేస్తున్నారు, మళ్ళా ముస్లింలను వాడుకొని ఇక్కడ తగులు పెడుతున్నారు. సిగ్గు లజ్జ ఉందా అని అడుగుతున్నా ఆదలకి. ఇంకొకసారి కానీ వాగితే ఈ స్వాతంత్రం కోసం పోరాడిన మన మత గురువులమ్మా, 173,000 మత గురువులు పోరాడితే మనం ఈ దేశం వచ్చింది, అందరూ హిందువులు ముస్లింలు పోరాడి తెచ్చుకున్నాం ఇది ఈ దేశాన్ని, ఎందుకు మీరు ఇక్కడ తగులు పెడుతున్నారు? దయచేసి ఇట్లా చేయబాకండి. ఇక్కడ హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు అందరూ కలిసిమెలిసి ఉండాలా, మనం అందరం బాగుండాలా, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలా, ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోవాలా, మీలాంటి పెద్ద మనుషులు
ఉండాతనంగా ఉండండి మీరు మమ్మల్ని మమ్మల్ని తగులు పెట్టబాకండి ఇంకొకసారి టచ్ చేస్తే ఊరికనేది లేదు మీకు హెచ్చరిస్తూ దీనితో ఆపేయండి।